వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వు. నువ్వు డిప్యూటీ సీఎం అన్నయ్యా, నీ కొడుకు నువ్వు షోలు వేసి కడుతున్నావేంటి? నా చేతి హోంవర్క్ తప్పుగా చేయించి మిస్ తిట్టేలా చేశారు, అందుకే డాడీకి పనిష్మెంట్. ఎందుకు నాన్న పరువు తీస్తావు? ఏమండి అన్నయ్య వచ్చారు. హాయ్ దీపక్. హలో. బాయ్ నాన్న. బాయ్ డాడీ. రారా. బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. నాన్నగారు నీ సోలార్ ప్రాజెక్ట్ కి ఓకే అన్నారు, ఈ రోజు సంతకం పెడతారు. గుడ్ మార్నింగ్ శ్రవణ్. నేను బిజినెస్ లో టోటల్ లాస్ లో ఉన్నప్పుడు నన్ను అలా వదిలేసి ఉంటే చచ్చిపోయి ఉండేవాడిని. ఫ్రెండ్షిప్ కోసం నేను అడగగానే ఈ 4000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని నాకు అలర్ట్ చేయించావు. నేను ఈ హెల్ప్ ని ఎప్పటికీ మర్చిపోలేనురా. రే దీపక్, నాన్నగారు సీఎం అయినా ఈ రోజు వరకు నేను ఏ అబ్లిగేషన్ అడగలేదు, ఆయనే చేయలేదు. నీకోసమే మొట్టమొదటిసారిగా అడిగాను. నాకు తెలీదారా మార్కెట్ లో ఎంతమంది బిగ్ షాట్స్ దీనికోసం పోటీ పడ్డారని? వాళ్ళని దాటుకుని నాకు వచ్చిందంటే దానికి నువ్వేరా కారణం. ఇదంతా సరేరా, వీటన్నిటినీ మనసులో పెట్టుకుని కష్టపడి పనిచేసి నా పేరు నిలబెట్టాలి. ఓకేనా? ఓకే ఓకే. పద నాన్నగారిని కలుద్దాం. రావయ్యా, నీ ఫైల్ మీదే సంతకం పెడుతున్నాను. ఒక ముఖ్యమంత్రిగా నేను పెట్టే చివరి సంతకం ఇదే. ఎందుకలా అంటున్నారు అంకుల్? వాడు నీతో ఏం చెప్పలేదా? లేదే. వచ్చే ఎన్నికల్లో శ్రవణ్ని ముఖ్యమంత్రిని చేసి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎంతకాలం నందిలా నన్నే పదవిలో ఉండమంటావు? యువతకి బాధ్యతను అప్పగించాలి కదా. ఇదిగో నీకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతని దైవశుద్ధితో సక్రమంగా చేయి. తప్పకుండా. దీపక్, నువ్వు వచ్చిన వేళ విశేషం మాకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందిరా. ఏంట్రా అది? వచ్చే ఎన్నికల్లో మన ప్రజాశక్తి పార్టీ, జాతీయ జన సమైక్య పార్టీ మొదటిసారిగా కూటమి ఏర్పరచుకుంటున్నాయి. ఆ కూటమి తాలూకు మొదటి కార్యకర్తల మహానాడుకి నేషనల్ లీడర్ గుప్తాజీ మన రాష్ట్రానికి 10వ తారీఖున వస్తున్నట్టు మెసేజ్ పెట్టారు. నిజమా? అవునా. ఇంకా 12 రోజులే ఉన్నాయి. ఆలోగా ఏర్పాట్లన్నీ అదిరిపోవాలి. మహానాడికి కావాల్సిన స్టేజ్ అరేంజ్మెంట్స్, భోజనాలు నాకు వదిలేని నేను చూసుకుంటానరా. ఏంట్రా, టెండర్ ఇచ్చినందుకు లంచం ఇస్తున్నావా? అబ్బాయి, అలాంటిదేం లేదురా. మరి దీపక్ ఇలా చూడు, దొంగతనానికి జంకేవాడు బిచ్చమెత్తుకుంటాడు, బిచ్చమెత్తడానికి సిగ్గుపడేవాడు దొంగలు ఇస్తాడు. ఈ రెండు పనులు కలిపి చేసేవాడు లంచం తీసుకుంటాడు. అందువల్ల గవర్నమెంట్ నీకు ఇచ్చిన పన్ని నిజాయితీగా చేయి. కార్యకర్తలు మహానాడు పనులు చూసుకుంటారు, సరేనా? అంకుల్ అంకుల్ అంకుల్, నా ఉద్దేశం అది కాదు. రాజకీయం వేరు, ప్రభుత్వం వేరు, రెండింటికి తేడా ఉంది. నేను కొత్తగా ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి మొదలు పెట్టాను. నీకు అభ్యంతరం లేదంటే స్టేజ్ మీద ఏసీలైనా నేను అరేంజ్ చేస్తానరా. ఆ ఏసీలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు తీసుకుని ఆ పనులు చూడు. సరే. హలో. జనరల్ ఎంజే రేమా, మీ అబ్బాయి సుభాష్ చీఫ్. దిస్ ఇస్ దియా. హలో. కర్నల్ సుభాష్ లీడ్ చేసిన ఆపరేషన్ లో అతని పాండ్ రండి ప్లీజ్. కమ్యూనికేట్. 2 డేస్ ముందు బోర్డర్ లో టెర్రరిస్ట్ క్యాంప్ ని క్లియర్ చేయడానికి ఓ ఆపరేషన్ ప్లాన్ చేసాం. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వచ్చేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వెనక నుంచి మీ తమ్ముడిని షూట్ చేసి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.